హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మనకి ఎప్పుడు రెగ్యులర్గా అన్నం మిగిలిపోతుంది కదండి, దాంతో గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అన్నాన్ని కొంచెం విడివిడిగా విప్పేసుకుందామండి, అంటే ఇట్లా అతుక్కోకుండా మెతుకు మెతుక్గా ఇది చేసేసుకొని కొంచెం క్రష్డ్ గార్లిక్ అన్నానికి మంచిగా పట్టించాలండి. కనీసం ఒక 6 to 7 గార్లిక్ క్లోవ్స్ తీసుకోండి, చిన్న చిన్నవి మంచిగా దంచేసుకొని అన్నంకి అంతా పట్టించండి. పట్టించేసి ఒక్క 5-10 మినిట్స్ పక్కకు పెట్టండి, ఎక్కువ అవసరం లేదు, 5-10 మినిట్స్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అన్నం అనేది పాన్ కతుక్కుంటుంది. సో ముందు పోపు లైక్ జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం గార్లిక్ చిన్న చిన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసేసుకుందామండి. ఒక్క సెకండ్ గార్లిక్ కొంచెం ఫ్రై అయింది ఆయిల్లో అని తెలిసాక నెక్స్ట్ మనం ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నచ్చితే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పసుపు ఇవన్నీ వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకుందాము. అంటే డీప్ ఫ్రై ఇన్ ద సెన్స్ తాలింపు మంచిగా వేసేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా అవుతున్నప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి, అప్పుడే మనకి అన్నానికి అంతా కలుస్తుంది అన్నమాట. కాబట్టి నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ పోపంతా తాలింపంతా అయిపోయింది కనుక నెక్స్ట్ నేను ఇందులో రైస్ కూడా యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను రైస్ని. అంతే అండి, మనకి గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.